రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత వైసీపీ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి వెల్ఫేర్ గురించి చాలా ఘనంగా చెప్పడం జరిగింది. కానీ వాస్తవాలు చూసినట్లయితే, యాక్చువల్ పొజిషన్ చూసినట్లయితే, ఆ బుక్లో ఉన్నవన్నీ కూడా సత్యదూరమైనటువంటి విషయాలు తప్ప ఏది కూడా నిజమైనటువంటి విషయం అక్కడ చెప్పలేదు. అసలు విషయాలు చెప్పకుండా, యాక్చువల్ పొజిషన్ బేస్ చేసుకుని చెప్పకుండా, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఆల్ లైస్, ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లైస్. అటువంటి 2 సంవత్సరాల పరిపాలన గురించి ఒక అసత్యమైనటువంటి ఒక బుక్ ముఖ్యమంత్రి లెవెల్లో రిలీజ్ చేయడం, ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇంచేతంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు యాక్చువల్ పొజిషన్ చేసుకుని చెప్పాలి తప్ప అసత్యాలు బుక్లో క్రోడీకరించి అవి రిలీజ్ చేయడం అనేటువంటిది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. అందుకనే ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా వైట్ పేపర్ అడుగుతూ ఉంటాం. వైట్ పేపర్ కానీ ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఏ పేపర్ అయినా, ఏ బుక్ అయినప్పుడు కూడా ఇట్ షుడ్ ఇండికేట్ ఫ్యాక్చువల్ పొజిషన్, నాట్ లైస్, అదేవిధంగా నాట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్. సరే, ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి రిలీజ్ చేసినటువంటి బుక్ ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫుల్ ఆఫ్ లైస్, నెంబర్ వన్. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, వీళ్ళ యొక్క 2 సంవత్సరాల యొక్క పరిపాలన చూస్తే వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి కోరికలు, ఆయనకు కానీ ఆయన హెంచ్మెన్కి కానీ ఉండేటువంటి ప్రధానమైనటువంటి కోరికలు, ఒకటి ఇల్లీగల్ మనీ ఎట్లా సంపాదించాలి, రెండవది పొలిటికల్ హెరాస్మెంట్ ఎట్లా చేయాలి, మూడవది డిస్ట్రక్టివ్ యాక్షన్స్ అంటే రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏదో విధంగా పవర్ని, అధికారాన్ని భవిష్యత్తులో కూడా నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలను కూడా సప్రెస్ చేయడం కానీ అప్రెస్ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఇటువంటివి చేస్తే ప్రతిపక్షాలు లేకుండా పోతుందనేటువంటి ఒక అపోహ. చరిత్రలు చూస్తే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అల్టిమేట్గా విన్ చేస్తారు, దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అంచేత ఏదైతే ఈ ఆల్మోస్ట్ 3 మెయిన్ వీళ్ళ విషెస్, ఇవి సాధించడానికి, ఇల్లీగల్ మనీ సాధించడానికి అంటే కరప్షన్, అదేవిధంగా పొలిటికల్ హెరాస్మెంట్ చేయడానికి వాళ్ళు పూర్తిగా పూనుకున్నారు. ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో అయితే, ఎప్పుడూ లేదు అక్కడక్కడ మన దేశంలో బీహార్ ఇటువంటి ప్లేస్ ఉన్నప్పుడు కూడా, బీహార్ని కూడా మించిపోయి ఈ రోజున జగన్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడంలో ఏదైనటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా డిస్ట్రక్టివ్ యాక్షన్స్, విధ్వంసం రాష్ట్రంలో. అంచేత మేము రిలీజ్ చేసినటువంటి బుక్లో యాజ్ అపోజిషన్ పార్టీగా విధ్వంసాలు ఏంటో చాలా డీటెయిల్గా చెప్పారు, నేను అతి దూరం బాధలుచుకోలేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ధ్యేయం ఒకటే, ఏదో విధంగా పవర్ని చేతిలో పెట్టుకుని అదేవిధంగా ఆ పవర్ తోటి ప్రతిపక్షాన్ని అణిచివేసి అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టి కాలక్షేపం చేయాలనేటువంటి తాపత్రమే కనిపిస్తుంది, నెంబర్ వన్. నెంబర్ 2 చూస్తే దీనివల్ల ఇతని చర్యల వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరగడమే కాకుండా డెవలప్మెంట్ ఆగిపోయింది, వెల్ఫేర్ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి తర్వాత సందర్భంగా చెప్తాం, వెల్ఫేర్ కూడా పేదవాళ్ళకి ఇస్తామని ఏదో చెప్తూ ఉన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. అంచేత ఇప్పుడు ఇతను చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం బాగా వెనుకబడిపోవడం కాకుండా, అదేవిధంగా మనం ఇండియాలో ఆల్ ఇండియా స్టేట్స్లో చూస్తే మనం వెనక స్థానంలో పడిపోయాం. ఇటువంటి పరిపాలన ఇచ్చి మళ్ళీ ఆ అసత్యాలతో ఒక బుక్ పబ్లిష్ చేయడం అనేటువంటి అతని చేతగనితనానికి, అట అతని ఇన్నోసెన్స్కి ఇది ఒక నిదర్శనం.
అదేవిధంగా నేను వెల్ఫేర్ స్కీమ్లు బాగా చేశానని బాగా నటిస్తూ ఉన్నా. ఒకవైపు కావాల్సినటువంటి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నాలుగైదు సార్లు చెప్పడం ఇవ్వడం, ఆ విధంగా ప్రభుత్వ ఖజానాను కూడా ఆ ధనాన్ని కూడా వేస్ట్ చేసేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంచేత ఇదంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ప్రయారిటీస్ ఇందాక నేను చెప్పినట్టుగానే ధనం ఎట్లా ఆర్జించాలి, మేబీ ఇల్లీగల్, మేబీ బై స్కామ్స్ ఆర్ స్కాండల్స్, ఎట్లా అయినప్పుడు కూడా ధనాన్ని ఆర్జించాలనేటువంటి దాని మీద ప్రతిపక్షాలను ఎట్లాగా అణిచివేయాలనే దాని మీద ఉన్నారు. ఇది పొలిటికల్ మై కామెంట్. రెండవది వచ్చేటప్పటికి చూస్తే ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ రావడం ద్వారా యూత్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని అన్నాడు. దాన్ని ఊరికే విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు పట్టించుకుంటలేదు అనేది ఆలోచించినట్లయితే దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎంచేత ముఖ్యమంత్రిగా ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద అసెంబ్లీ, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద కౌన్సిల్. అది చెప్పవలసినటువంటి బాధ్యత అతనికి ఉన్నప్పటికీ కూడా తప్పించుకుంటూ ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు అదే ఎస్సీసీ రాలేదు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది, వాళ్ళు ఇవ్వలేమనేటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు ఈయన దాని గురించి ఎందుకు పట్టించుకుంటూ లేదంటే సరే అందరికీ తెలిసినట్టుగా బికాస్ ఈ వాంట్స్ టు గెట్ బే ది క్రిమినల్ కేసెస్ నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుచేత దాని గురించి ఏ విధంగానూ మాట్లాడకపోవాలి. రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఎవరో చెప్పలేదు, ఆయన చెప్పాడు, రాకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, యువతకు నష్టం జరుగుతుంది, అదేవిధంగా మనకి తీరినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పోతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ రాకుండా పోవడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతుందని ఆయన చెప్పాడు. ఆయన మాటలు ఆయనకే అప్పచెప్తూ ఉంది. ఎందుకు మరి ఇవి ఆగిపోయినప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందని మీరు బుక్లో చెప్తారు? ఈనాడు ఎస్సీసీ వస్తేనే ఇవన్నీ జరుగుతాయనుకున్నప్పుడు, ఎస్సీసీ రానప్పుడు మీరు బుక్లో చాలా అభివృద్ధి జరిగింది, చాలా ఉద్యోగాలు మేము సృష్టించాం, చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చెప్పాం, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ఎట్లా చెప్పగలరు? దానికి సరి అయినటువంటి సమాధానం మీరు చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ చెప్పడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏం చేద్దంటే ఎస్సీఎస్ గురించి మాట్లాడడమే ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడంలో కూడా ఫెయిల్ అయ్యారు, అడగడం కూడా మానేశారు, దాని ఇంపార్టెన్స్ కూడా ప్రక్కన పెట్టేశారు. ఆ సందర్భంలో ఇతనికి ఏ విధంగా దీనికి అభివృద్ధి జరిగిందని అతను బుక్లో పెట్టుకుంటాడు. దట్స్ వై ఐ సే దట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైస్. రెండవది వచ్చేటప్పుడు మనం చూస్తే ఈ యొక్క ఎకనామిక్ సర్వీసెస్, ఇది నేను మాట్లాడతాను తర్వాత. ఎంచేత డెవలప్మెంట్ బడ్జెట్ అలొకేషన్స్ సంబంధించినది ఒక ఇష్యూ మాట్లాడతాం. దాని ముందు చూస్తే అతని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే బాగుందని చెప్పుకుంటున్నాడు. దేంట్లో బాగుంది? నువ్వు లెజిస్లేటివ్ ప్రాసెస్ కానీ లెజిస్లేచర్ కానీ నువ్వు శాసనసభలు కానీ చట్టసభలు కానీ గౌరవించావా? చట్టసభలు చేసినటువంటి లాస్ని గౌరవించావా? ఆ చట్టాలకు ఒబే అయ్యి నువ్వు పరిపాలన చేస్తున్నావా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే ఇది మన లీగల్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే ఈవెన్ బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్లు, రెండు ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. సరే మొదటి ఆర్డినెన్స్ అంటే ఏదో రీజన్ చెప్పొచ్చు, కానీ భారతదేశంలో ఎక్కడా కూడా, భారతదేశమే కాదు నాకు తెలుసున్నంతవరకు కూడా, ఏ దేశాల్లో కూడా ఆర్డినెన్సుల ద్వారా బడ్జెట్లు పెట్టడానికి వీలు లేదు, పెట్టరు కూడా. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసు. మొన్న ఏంటి మీకు ఏమే ఎక్సెప్షనల్ కేసు? ఎందుకు ఆర్డినెన్స్, సెకండ్ ఆర్డినెన్స్ పెట్టారు ఓటనే అకౌంట్కి? దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం. ఇస్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సమ్మన్ ద అసెంబ్లీ టు పాస్ బడ్జెట్? దానికి సమాధానం లేదు. అది కూడా మేము ఏదో బడ్జెట్ పాస్ చేసుకున్నాం అన్న లైన్లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. దీనికి కూడా గవర్నర్ గారు ఒత్తాస పలకడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఇటువంటి చెక్ చేసి సంతకాలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభని అదేవిధంగా కౌన్సిల్ ని బైపాస్ చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు ఆర్డినెన్స్ పాస్ చేసుకుని బడ్జెట్ పాస్ చేసుకున్నారు. పోనీ తర్వాత చర్చ జరిగిందా అంటే తర్వాత మొన్న జరిగినటువంటి సభలో చర్చ కూడా జరగలేదు. ఒక రోజున మొత్తం అన్ని కూడా గవర్నమెంట్ సెంటర్స్ బడ్జెట్ వితౌట్ ఎనీ ప్రాపర్ డిస్కషన్, నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అపోజిషన్,
మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా పాస్ చేసుకున్నారంటే హౌ యూ ఫాలో ది లీగల్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, దేనికి నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఫెయిల్యూర్, రెండో ఫెయిల్యూర్. అదేవిధంగా మూడోది చూస్తే నెగిటివ్ క్యాంపెయిన్ అగెన్స్ట్ ద జ్యుడిషియల్, ఈ మొత్తం సిజేఐకి లెటర్ రాయడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు జ్యుడిషియరీ కానీ, సుప్రీంకోర్టు జ్యుడిషియరీలో కానీ, లోయర్ కోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా రాంగ్ నోషన్ వచ్చే విధంగా ఒక బెయిల్ మీద ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్గా నీకు ఏమి రైట్ ఉంది జ్యుడిషియర్ని విమర్శించడానికి అనేటువంటిది నేను అడుగుతుంది. ఇది నువ్వు చేసినటువంటి రెండో తప్పిదం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే కేసెస్ ఉన్నాయి, మీరు చేసినటువంటి ఉన్నాయి కాబట్టి 43,000 కోట్ల రూపాయలు మీకు సంబంధించిన ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అటాచ్మెంట్ కూడా ఉంది, 16 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అటాచ్మెంట్ కూడా ఉంది, అవి ఇంత ప్రాపర్టీ. బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఇంత 43,000 కోట్ల రూపాయల ఆస్తులు అటాచ్ చేసుకున్నటువంటి ఒక ప్రధాన నాయకుడు ఎవరూ లేరనేటువంటిది మనకి హిస్టరీ చెప్తూ ఉంది. అటువంటిది, అటువంటి హిస్టరీ కలిగినటువంటి ఒక నాయకుడు జ్యుడిషియరీ మీద నెగిటివ్ ప్రాపగండా చేయడానికి, వాళ్ళ నాయకులందరూ కూడా నెగిటివ్ ప్రాపగండాకి సమర్థించడానికి ఏ విధంగా చేస్తే మీరు పరిపాలన ఏ విధంగా సుస్థిరంగా ఉంది, పరిపాలన ఏ విధంగా ఆనందంగా ఉంటుంది, పరిపాలన ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో మీరు చెప్పవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పవర్ మీకు ఉండేది ఓకే, మీకు 151 ఎమ్మెల్యేస్ ఎన్నుకున్నారు, ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటే మీకు అధికారం వచ్చింది. మేము కాదనలేదు, మేము ఓకే అపోజిషన్లో కూర్చున్నాం, అది అట్లా ఉంచండి, అపోజిషన్ సపరేట్ చేస్తున్నారు. కానీ ఎగ్జిక్యూటివ్ పవర్ ఈజ్ సపోజ్ టు బి ఎక్సర్సైజ్ ఇన్ కన్సోనియన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్ అండ్ అదర్ లాస్. ఆ చేసినప్పుడే మా పరిపాలన సుస్థిరంగా ఉంటుంది, పరిపాలన న్యాయబద్ధంగా ఉంటుంది. న్యాయబద్ధంగా పరిపాలించలేనప్పుడు మీరు అభివృద్ధి చేసేవని ఎట్లా చెప్తారు, అదేవిధంగా వెల్ఫేర్ చేసేవని ఎట్లా చెప్తారు, అదేవిధంగా రెవెన్యూస్ బాగున్నాయని ఎట్లా చెప్తారు, అదేవిధంగా జిఎస్టిపి బాగుందని ఎలా చెప్తారు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుందని ఎలా చెప్తారు, ఇవన్నీ తర్వాత చెప్తాను రెండు మూడు ప్రెస్ మీట్లలో చెప్తాను ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోసారి. అంచేత ఈ విధంగా చేసినటువంటి వ్యక్తి ఇటు ఎగ్జిక్యూటివ్ని, అదేవిధంగా అటు జ్యుడిషియరీని, అటు లీగల్ ప్రాసెస్ని సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి వ్యక్తి అభివృద్ధి ఎట్లా చేస్తాడనేటువంటి నా బేసిక్ క్వశ్చన్. అదేవిధంగా వెల్ఫేర్ ఎట్లా చేస్తావని క్వశ్చన్, ఏం చేసావనేటువంటిది చెప్తాను తర్వాత. ఆ విధంగా ఎగ్జిక్యూటివ్ పవర్లో అతను ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని బ్యూరోక్రసీని, పోలీసుని మొత్తం అతను వశం చేసుకుని మొత్తం వాళ్ళతో రాజ్యం నడుపుతున్నప్పుడు ఇది ప్రజారాజ్యం ఎట్లా అవుతుంది? యూ హవ్ టు ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఎట్లా ప్రజారాజ్యం అవుతుంది? అదేవిధంగా చట్టపరంగా నువ్వు రాజ్యం చేయనప్పుడు, పోలీసును ఉపయోగించి మొత్తం వ్యవస్థని కుప్పకూల్చినప్పుడు, బ్యూరోక్రసీని ఉపయోగించి అన్లాఫుల్గా పరిపాలన చేస్తున్నప్పుడు ఇది స్వచ్ఛమైనటువంటి పాలన ఎట్లా అవుతుందో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ఈనాడు చూస్తే అనేక కేసులు, తర్వాత ఇంతకుముందు ఆయన ఛార్జ్ షీట్లు వేసినప్పుడు చాలామంది ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఇప్పుడు కూడా ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా సివిల్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అయ్యి మొత్తం పరిపాలనే వాళ్ళ చేతుల్లో తీసుకుని, చట్టాలనే వాళ్ళ చేతుల్లో తీసుకుని, చట్టాలకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా అప్లై చేసి చేస్తున్నప్పుడు శాసనసభలకి విలువే ఉంటుంది, చట్టసభలకి విలువే ఉంది. అదేవిధంగా ఈ యొక్క చట్టాలన్నింటి కూడా వక్రీకరించి మీరు మాట్లాడుకునేటప్పుడు న్యాయ పరిపాలన ఎలా ఉందో మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా దీనికి సమాధానం కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకొకరు చెప్పడం కాదు. బికాజ్ యు ఆర్ ఎలక్టెడ్ యాజ్ సీఎం, యువర్ పార్టీ హాజ్ బిన్ ఎలక్టెడ్ టు ది గవర్నమెంట్, చేసిన తర్వాత మీరే పార్టీ నాయకుడు కాబట్టి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చూస్తే మీడియా, ఈ నాలుగో ఫోర్త్ ఫిల్లర్ మీడియా మీద విచక్షిత ఎలా ఉందో ఒకసారి మనం చూస్తే, మీడియా అంటే మీకు అంటే మీకు నచ్చినటువంటి ఛానల్స్, మీకు నచ్చినటువంటి పేపర్లు అయ్యే మీడియా, లేకపోతే మొత్తం మీడియాలో ఉండేటువంటి జర్నలిజంలో ఉండేటువంటి అన్ని పేపర్లు, అన్ని టీవీలు, అన్ని వీడియో, అన్ని మీడియా కూడా వస్తాయా? ఇప్పుడు మీరు ఇక్కడ TV5 కానీ లేకపోతే ABN కానీ, అదేవిధంగా మీరు చూస్తే ఈ యొక్క ఆంధ్రజ్యోతి కానీ, మిగతా కొన్ని పేపర్స్ కానీ, కొన్ని ఛానల్స్ కానీ, వీటిలన్నీ కూడా సపరేట్ చేయడానికి మీకు ఏం అధికారం ఉంది? ఈజ్ ఇట్ నాట్ అ వయోలేషన్ ఆఫ్ Article 19 ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? ఎందుకు మీరు చేస్తున్నారు ఇటువంటిది? అంటే ఇది ఒక పెర్ఫార్మెన్స్, మీది మీడియాని పక్కన మీడియాని
సప్రెస్ చేయడం ఒక పెర్ఫార్మెన్స్. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రైట్స్ ఇంతకుముందు సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చారు, మీడియాని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ చెప్పడానికి వయలేట్ చేయడం కానీ, అదేవిధంగా ఆర్టికల్ 19 వయలేట్ చేయడం కానీ, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ని వయలేట్ చేయడం కానీ, అదేవిధంగా పర్సనల్ ఎక్స్ప్లెనేషన్ వయలేట్ చేయడం కానీ, అదేవిధంగా పీస్ఫుల్ అసెంబ్లీస్ని కాదనడం కానీ, వాటిని అడ్డుపెట్టడం కానీ, వాటిని ఆసరాగా తీసుకుని ఏదో ఇంటర్ప్రిటేషన్ తోటి మీరు సెక్షన్ 30 ఇవ్వలేదు, అది 30 కింద రాదు, ఇదంతా చెప్పి నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని, ఏదైతే లాస్ ఉన్నాయో ఎవ్రీ లా మేడ్ బై ద పార్లమెంట్ ఆర్ ద లెజిస్లేటివ్ బాడీస్ ఈ సబార్డినేట్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అందుకనే దే ఆర్ ఆల్ సబార్డినేట్ టు ది ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంచేత ఈ పీస్ఫుల్ గా అసెంబ్లీ చేసుకోవడానికి ఆర్టికల్ 19 అలౌ చేస్తుంది. అంచేత మీరేదో పర్మిషన్ తీసుకోవాలి, ఒక తీసుకోవాలి, తీసుకుంటారు పర్మిషన్, కానీ మీరు పర్మిషన్ ఇవ్వరు కదా. మీ పార్టీకి అయితే మీ పార్టీకి అయితే పర్మిషన్ ఇస్తారు, మీకు నచ్చిన వాళ్ళకి పర్మిషన్ ఇస్తారు. ఇది అవునా కాదా చెప్పాల్సిన బాధ్యత మీకుంది. అంచేత ఆర్టికల్ 19 చాలా కేటగారికల్ గా క్లియర్ గా వయలేట్ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా ఇవి మనం చూసినట్లయితే, అదేవిధంగా చట్టాలు మీ చుట్టాలు కాదు. చట్టాలు చేసింది ఏంటంటే ప్రజల సంక్షేమం గురించి, ప్రజల యొక్క సహజీవనం గురించి, ప్రజల యొక్క వాళ్ళ యొక్క చక్కటి జీవితాన్ని గడుపుకోవడానికి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. ఈనాడు లా ఎక్కడ ఉంది, అదేవిధంగా ఆర్డర్ ఎక్కడ ఉంది మన రాష్ట్రంలో? లా లేదు, ఆర్డర్ లేదు, మొత్తం అంతా మీ ఇష్టం వచ్చినట్టు కూడా దీన్ని మలుపుకొని మొత్తం ప్రతిపక్షాలని, అదేవిధంగా ఎవరైనా ప్రజలు తిరగబడితే డాక్టర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు ఎవరైనా న్యాయపరంగా వాళ్ళ కోరికలను కూడా కాదని ఈనాడు ఉన్నటువంటి ఆనందయ్య గొడవ, అదేవిధంగా ఇటువంటివన్నీ కూడా మీకు ప్రజలను ఒకవైపు, అదేవిధంగా రాజకీయ పార్టీలను ఒకవైపు, ఈ విధంగా వాళ్ళ యొక్క హక్కుల్ని హరించే విధంగా మీరు పరిపాలన చేస్తూ, నేనేదో చాలా ఘనకార్యంగా పెర్ఫార్మెన్స్ చేశాను, అదేవిధంగా చాలా కార్యక్రమాలు చేశానని చెప్పుకోవడంలో ఏ విధమైనటువంటి న్యాయం ఉంది, ధర్మం ఉంది, అదేవిధంగా స్వచ్ఛత ఉంది, సత్యం ఉంది అనేటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద ఉంది. ఇంచేతంటే ఆయనే రిలీజ్ చేశాడు బుక్, ఆయన చేసినటువంటి బుక్కి, రిలీజ్ చేసిన బుక్కి మేము కౌంటర్ బుక్ ఇచ్చాము. అంచేత ఈ రెండింటి వేరియేషన్ ఉన్నప్పుడు ఏది ఫ్యాక్చువల్ పొజిషన్ అనేటువంటిది చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఫ్యాక్చువల్ పొజిషన్ చెప్పాలి తప్ప ఉన్న పొజిషన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసి బుక్ పబ్లిష్ చేయడం అనేది, ఇట్ ఇట్ షెల్ఫ్ సోర్స్ దట్ దే హవర్ డన్ నథింగ్ ఇన్ ద స్టేట్ యాజ్ ఫార్ యాజ్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఈస్ కన్సర్న్. ఇంచేతంటే వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి చేశామని చెప్పుకోవడానికి ఒక బుక్ రిలీజ్ చేశారు నా యొక్క అలిగేషన్. రెండవది వచ్చేటప్పటికి నేను ఒకసారి బడ్జెట్ ఫిగర్స్ గురించి మాట్లాడతాను. ఈ ఇంచేతంటే ఇవన్నీ మాట్లాడేటప్పుడు నా బేస్ ఉంటాను, సోర్స్ చెప్తాను, కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. నా సోర్స్ బడ్జెట్ ఇన్ బ్రీఫ్ బుక్స్, అదేవిధంగా సిఏజీ రిపోర్ట్ 1920, అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఎఫ్ఆర్బిఎన్ యాక్ట్ ప్రకారంగా పెట్టినటువంటి మన అసెంబ్లీలో పెట్టినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్, అదేవిధంగా కేర్ రేటింగ్స్, ఇవి బేస్ చేసుకుని నా అనాలిటికల్ స్టడీలో మీకు చెప్పాల్సిన వీటికి సమాధానం చెప్పాలి. ముందు ఎకనామిక్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీసెస్ అంటే ఓన్లీ డెవలప్మెంట్ గురించి చెప్తాను కదా, వెల్ఫేర్, డెట్, ఇవన్నీ కూడా తర్వాత చెప్తాను, రఫ్గా చెప్తాను. ఇంకా చాలా టైం కావాలి కాబట్టి ఆల్రెడీ అరగంట వస్తుంది. ఈ ఎకనామిక్ సర్వీసెస్ మనం చూస్తే దిస్ ఈజ్ పెర్టైనింగ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. దీంట్లో ఇట్ ఇన్క్లూడ్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్క్లూడ్స్ సోషల్ సర్వీసెస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కూడా ఉంటాయి, జనరల్ సర్వీసెస్ కూడా. అంచేది ఎకనామిక్ సర్వీసెస్ బడ్జెట్ ఫిగర్స్ ప్రకారంగా చూస్తే 2018-19 అకౌంట్ చూస్తే 36.32% టోటల్ బడ్జెట్ లో ఖర్చు పెట్టాం. మీకు అనుమానం వస్తే మళ్ళీ ఎప్పుడన్నా అడిగితే మళ్ళీ చెప్తాను ఫిగర్స్. 2019-20 అకౌంట్స్ చూస్తే అంటే వీళ్ళ గవర్నమెంట్ లో 22.19% టు టోటల్ బడ్జెట్, అంటే 18-19 కంటే ఇంచుమించు చాలా తక్కువ ఖర్చు పెట్టారు. 18-19 36.32% ఖర్చు పెట్టే టోటల్ బడ్జెట్ లో ఎకనామిక్ సర్వీసెస్కి. 2019-20 అకౌంట్స్ వేల్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి 22.19% ఖర్చు పెట్టారు.
అదేవిధంగా 2021 ఆర్ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంకా అకౌంట్స్ రావాలి. ఎందుకంటే సిఏజీ వాళ్ళు రికన్సైల్ చేస్తే తప్ప యాక్చువల్ అకౌంట్ తగ్గిపోతాయి జనరల్ గా సిఏజీ వాళ్ళు చేసేటప్పుడు. 2021 ఆర్ఈ వచ్చేటప్పటికి 24.99%. ఇవి నేను ఎక్కడి నుంచో తేవడలే, మీ బడ్జెట్ బుక్స్ లో ఉన్నటువంటి ఫిగర్స్ నే చెప్తున్నా. కావాలంటే మీరు క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా, అంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, అంటే ఎవరైనా చేసుకోవచ్చు, బట్ అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళు కౌంటర్ ఇస్తారు కాబట్టి వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. 2020-21 రెవెన్యూ రివైజ్డ్ ఎక్స్పెండిచర్ చూస్తే 24.99% ఉంది. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు, అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది అంటున్నారు కదా, వాళ్ళు 2 సంవత్సరాల్లో బుక్ పెట్టారు కదా, మేము డెవలప్మెంట్ చాలా బాగా చేసామంటున్నారు కదా, డెవలప్మెంట్ చేశారా లేదా అని చెప్పడానికి ఈకనామిక్ సర్వీసెస్లో ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్పెండిచర్ని బట్టే ఆ డెవలప్మెంట్ ఎట్లా చేశారో తెలుస్తుంది. అంచేత ఈ 19-20-21 2 సంవత్సరాల్లో కలిపి యావరేజ్ ఎక్స్పెండిచర్ చూస్తే 23.59% ఉంది టోటల్ ఎక్స్పెండిచర్. ఐ రిపీట్ వన్స్ అగైన్, 19-20 అకౌంట్స్ ప్లస్ 20-21 రెవెన్యూ రివైజ్డ్ ఎక్స్పెండిచరు కలుపుకొని చూసి యావరేజ్ చూస్తే ఇయర్కి 2 ఇయర్స్ యావరేజ్ యాన్యువల్ యావరేజ్ చూస్తే 23.59% ఉంది. అదే 18-19 అకౌంట్ చూస్తే 36.32% టు టోటల్ బడ్జెట్ ఎక్స్పెండిచర్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందండి, 36.32 ఎక్కడ, 23.59 ఎక్కడ, ఏం చేద్దండి యావరేజ్ మీద సార్ ఇయర్ చూస్తే ఎక్కడ, ఏ విధంగా డెవలప్ చేశారు మీరు, ఎక్కడ డెవలప్మెంట్ అయింది? మీకు డెవలప్మెంట్ చేయాలంటే ఎక్స్పెండిచర్ చూపించాలి బడ్జెట్లో. అదేవిధంగా మీరు బడ్జెట్లో చూపించకుండా ఆ బడ్జెట్ బారోయింగ్స్లో కూడా చూపించకుండా ఎట్లా ఎక్స్పెండిచర్ చేశారు, ఏం చేశారు అనేది ఇది ఒకటి. అదేవిధంగా యాక్చువల్ ఫ్యాక్చువల్ పొజిషన్కి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అసలు గ్రౌండ్ లెవెల్లో మీరు రోడ్ వేశారా, గ్రౌండ్ లెవెల్లో మీ స్కూల్ బిల్డింగ్ కట్టారా, గ్రౌండ్ లెవెల్లో మీరు హాస్టల్ బిల్డింగ్ కట్టారా, అదేవిధంగా మీరు ఏం కట్టారు, మేము కట్టినటువంటి బిల్డింగ్లు, మేము వేసినటువంటి రోడ్లు, మేము వేసినటువంటి బ్రిడ్జులు, మీరు ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చేసుకున్నారు తప్ప మీరు కొత్తగా కట్టిన ఏమైనా ఉన్నాయా ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మీ బుక్లో ఏది డెవలప్మెంట్ ఎలా డెవలప్మెంట్ చేశారో చెప్పకుండా మీరు ఊరికే రాంగ్గా మీరు ఇంటర్ప్రిట్ చేసుకుని మీకు మీరే పొగుట్టుకుని మీకు మీరే చేసినటువంటి కార్యక్రమాలు తప్ప దాంట్లో వాస్తవాలు లేవు ఆ బుక్లో అనటానికి ఇదొక ఎకనామిక్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే కదా ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ లేకుండా మీకు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అంతేగాని ఊరికే బుక్ రిలీజ్ చేసి నేను అంతా ఘనకార్యాలు చేసుకున్నానంటే చెప్తే చూడాలి. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే 2018-19 అకౌంట్స్ చూస్తే 16,259 కోట్లు. నేను బయట నుంచి అందుకని సోర్స్ చెప్పాను, కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు సోర్స్లో. 2018-19 అకౌంట్స్లో 16,259 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2019-20 అకౌంట్స్ చూస్తే 12,242 కోట్ల రూపాయలు. అంటే ఎంత వై 4,000 కోట్ల పైన డిఫరెన్స్ ఉంది. అదే కాకుండా ఈ దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ 12,242 కోట్ల రూపాయలు ఓన్లీ ఫర్ ఎకనామిక్ సర్వీసెస్, అంటే దాంట్లో ఇందాక చెప్పండి దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎకనామిక్ సర్వీసెస్ ఉంటాయి, సోషల్ సర్వీసెస్ అంటే ఈ వెల్ఫేర్కి సంబంధించింది కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది, జనరల్ సర్వీసెస్ అంటే ఓన్లీ శాలరీస్ కంప్లీట్ ఎక్స్పెండిచర్ దాంట్లో కొంత. కానీ ఇక్కడ ఓన్లీ ఫర్ ఎకనామిక్ సర్వీసెస్ చూస్తే అవుట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 16,259, కేవలం 5,855 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచరు ఎకనామిక్ సర్వీసెస్లో ఖర్చు పెట్టారు. ఏ విధంగా డెవలప్ చేశారు చెప్పండి మీరు, దేని వల్ల డెవలప్ చేశారు, ఆ రోజు ఇన్ఫ్లేషన్ ఎంత ఈ 2 సంవత్సరాల్లో, అంటే యావరేజ్ మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ ఎంత అసలు మీరు చూస్తే. అదేవిధంగా మీకు సరే ఆర్ఈ 20-21 ఆర్ఈ చూస్తే 18,797 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ 19-20-21 ఆర్ఈ కలుపుకొని చూస్తే యావరేజ్ మీద చూస్తే 10,000 కోట్ల చిల్లర మాత్రమే ఈ యొక్క క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మీరు ఖర్చు పెట్టారు. వేరేజ్ 18-19 16,259. తెలుగుదేశం పరిపాలన కంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంటే మీరు సాధించింది ఏంటి, ఏం సాధించారు, ఖర్చు పెట్టుకుంటే ఎట్లా సాధించారో మీరు చెప్పాలి. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎట్లా చేస్తారు, ఒకవేళ మీరు తెచ్చిన ఆఫ్ బడ్జెట్ బారాయింగ్స్ కానీ లేకపోతే మార్కెట్ బారాయింగ్స్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ మిగతా
బాండ్స్ ద్వారా కానీ ఇవన్నీ వచ్చినటువంటి డబ్బులు ఎక్కడికి పోయాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయకుండా ఇవి అదే విధంగా ఎకనామిక్ సర్వీసెస్ ఖర్చు పెట్టకుండా ఎక్కడికి పోయినట్టు ఆ ఎక్కడ పోతే దీంట్లో మనకు కనిపి రిఫ్లెక్ట్ కానప్పుడు ఎక్స్పెండిచర్ లో అభివృద్ధి ఎట్లా అయిందో మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంచేత యావరేజ్ మీద మీరు 2 ఏళ్ల పరిపాలనలో 11,000 కోట్ల రూపాయలు రఫ్గా ఖర్చు పెడితే తెలుగుదేశం ప్రభుత్వంలో 16,259 కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గడిపోయింది. మీరు ఏం అసెట్స్ క్రియేట్ చేశారంటున్నాను, క్రియేట్ చేయడానికి మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు? అదేవిధంగా డబ్బులు ఖర్చు పెడితే మరి అసెట్స్ క్రియేట్ అవ్వాలి కదా, ఏం అసెట్స్ క్రియేట్ చేశారు? ఇందాక నేను చెప్పిన ప్రకారంగా మీరు ఏం ఖర్చు పెట్టారు? అదే ఖర్చు పెడితే ఏం ఒక వెళ్ళేసారా మీరు? అదే రోడ్ వేసారా? ఇందాక అడిగి అదేవిధంగా మళ్ళీ అట్లాగే మనం చెప్తే చాలా ఉన్నాయి. ఏమీ చేయకుండా కనీస రోడ్ల యొక్క గుంటలు కూడా పొడతలేనటువంటి పరిస్థితి 2 సంవత్సరాల్లో ఏర్పడింది. ఈనాడు వెళ్దాం పదండి గ్రామాలకి, గ్రామాలకు వెళ్తే ఎట్లా ఉన్నాయి రోడ్లు? అదేవిధంగా మీ R&B రోడ్స్ ఎట్లా ఉన్నాయి? వాళ్ళు మొత్తుకుంటున్నారు ఇంజనీర్స్ అంత డబ్బులు కావాలి, మీరు పైసా ఇవ్వడం. ఆల్రెడీ ఇంజనీరింగ్ వ్యవస్థ కుంటుపడినవే కాకుండా మొత్తం ఇంజనీరింగ్ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా కూడా కాంట్రాక్టర్స్ అందరూ ఎకనామికల్ గా కొలాప్స్ అయ్యారు. మీరు ఈ రోజున ఏదైనా కార్యక్రమం చేపడ్డా అంటే వాళ్ళు ముందుకు రావడం లేదు, బికాస్ దే ఆర్ నాట్ పెయిడ్ బిల్స్. బిల్స్ ఎప్పుడైతే పే చేయలేదో మేము ఫర్దర్ గా మేము చేయలేకపోతామని వాళ్ళు సర్వనాశనం చేసినటువంటి ఘనత మీ జగన్మోహన్ రెడ్డి గారు. అవునంటారా కాదంటారా? ఏం చేస్తారు వాళ్ళు ఎందుకు రావడం లేదు మీరు చేద్దామని? ఉదాహరణే పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా మీకు ఏ రోడ్డు కార్యక్రమాలు అంటే మీరు బిల్స్ ఎప్పుడైతే కాంట్రాక్టర్కి పే చేయలేదో వాళ్ళు వర్కులు చేయడానికి ముందుకు రావడం లేదు, మీ దగ్గర డబ్బులు లేవు కూడా వర్కులు చేయించడానికి. అంచేత ఆ డబ్బులు అంతా దుర్వినియోగం అవుతున్నాయి. అంచేత మీరంతా కూడా ఈ మాఫియా గ్యాంగ్లా తయారైపోయి ఇసుక మాఫియా అంటే ఏదైతే ఫ్రీగా వస్తుందో దానివల్ల అధికంగా కరప్షన్ వస్తుందో, అధికంగా స్కామ్స్ చేయగలము, అధికంగా డబ్బులు సంపాదించగలము, దానివల్ల మీరు దృష్టి పెట్టారు. మైన్స్ మాఫియా, ఇసుక మాఫియా ఇటువంటివన్నీ కూడా, అదేవిధంగా ఎక్సైజ్ మాఫియా. ఈనాడు రెవెన్యూ చూడండి, నేను డీటెయిల్ తర్వాత మాట్లాడతాను రెవెన్యూస్ గురించి. రెవెన్యూస్ చూడండి, మొత్తం అన్ని రెవెన్యూస్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని కూడా పడిపోయాయి, జిఎస్టీ కూడా స్లోగా పడ్డాయి తక్కువ. అంటే కంపేరింగ్ విత్ పెద్ద ఏమి డిఫరెన్స్ ఏం లేదు, మా గవర్నమెంట్ లో కూడా కొంత పడి ఉంటాయి, అదే లైన్ లో పడ్డాయి, అంతేగాని నాట్ బికాస్ ఆఫ్ కోవిడ్, మామూలుగా పడ్డాయి. కానీ కోవిడ్ టైంలో ఎక్సైజ్ ఎందుకు పెరిగింది? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మిగతా అన్ని పడిపోయాయని మీరు అంటున్నారు, ఓకే అన్ని పడిపోయాయని ఒప్పుకుంది, కానీ ఎక్సైజ్ ఎందుకు పెరిగింది కోవిడ్ లో? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మీరు అసెట్ క్రియేషన్ లేదు, సరే వెల్ఫేర్ అంటాం, సింపుల్ గా చెప్పేస్తాను వెల్ఫేర్ అంటాం. వెల్ఫేర్ మేము చాలా ఖర్చు పెట్టామని చెప్తున్నాను. ఈనాడు పవర్టీ పేదరికం ఎందుకు పెరిగిందండి రాష్ట్రంలో? అదేవిధంగా రాష్ట్రంలో ఇన్ఈక్వాలిటీస్ అంటే ఆర్థిక అసమానతలు ఎందుకు పెరిగాయి ఈ రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల్లో? ఈ 2 సంవత్సరంలో పేదరికం ఎందుకు పెరిగింది? నాట్ కోవిడ్, మీరు చేసినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల. ఈనాడు ఇన్ఈక్వాలిటీస్ గిని చూస్తే అంటే జిఐఎన్ఐ గిని అనే ఒక పేరు, అతను ఇన్ఈక్వాలిటీస్ అసెస్మెంట్ చేస్తాడు మన ప్రపంచవ్యాప్తంగా కూడా. మన రాష్ట్రం ఇన్ఈక్వాలిటీస్ అసమానత ఆర్థిక అసమానత చూస్తే అదేవిధంగా 28% ఉండేది 38% పెరిగింది. అంటే ఇన్ఈక్వాలిటీస్ పెరిగాయి, ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి, మామూలుగా పెరిగా ఉన్నాయి. ఇక్కడ పెరగటానికి కారణం ఈ యొక్క మిస్రూల్ వల్ల, మీరు చేసినటువంటి తప్పుడు విధానం వల్ల, మీరు చేసినటువంటి తప్పుడు వల్ల. మీరు వెల్ఫేర్ కార్యక్రమాలకు మేము ఘనంగా చెప్తా ఉంటున్నాం కదా, తెలుగుదేశం ప్రభుత్వంలో చేపట్టినటువంటి 17 వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకు రద్దు చేశారు? ఆ 17 స్కీమ్స్కి కాస్టింగ్ ఏంటంటే 17,826 కోట్ల రూపాయలు. బడ్జెట్ లో ఉన్నాయి, చూపిస్తే కావాలంటే ఆ రోజున మేము పెట్టినట్టు బడ్జెట్ లో ఉన్నాయి, దాని కంపారిజన్గా మీరు పెట్టినటువంటి బడ్జెట్ లో ఉన్నాయి. ఇవన్నీ బడ్జెట్ బుక్స్ లో ఉంటాయి, ఎందుకని నేను రిఫరెన్స్ కూడా చెప్తాను బడ్జెట్ ఇన్ బీపీఎం. అంతేత 17,826 కోట్లు విలువైనటువంటి 17 స్కీమ్స్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నాయి, మీరెందుకు రద్దు చేశారు? దీనికి సమాధానం చెప్పారు. రద్దు చేసి మీరు అదనంగా ఏం చేపట్టారంటే 3, 4 కొత్త స్కీమ్స్, పాత స్కీమ్స్ అన్ని రఘు పేర్లు మార్చుకున్నారు. అందుచేత దీనివల్ల ఏదో ఇదైంది. సరే మీరు బాగా చేసామంటున్నారు కదా వెల్ఫేర్, బాగా చేస్తే ఆ పవర్టీ పేదరికం ఎందుకు పెరిగింది, బాగా చేస్తే అసమానతలు ఎందుకు పెరిగాయి? దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పేదవాళ్ళ ఇన్కమ్ ఎందుకు పడిపోయింది, దానికి సమాధానం చెప్పాలి. అదేవిధంగా పేదవాళ్ళ ఇన్కమ్ పడిపోవాలనే కాకుండా పేదవాళ్ళ కన్జంప్షన్ పడిపోయింది. ఎందుకు పడిపోయింది అంటే ఇన్ఫ్లేషన్ 8% ఉంది ఇప్పుడు. ఏదైతే మీకు రిటైల్లో ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ 8% వరకు
ఇప్పుడు రీచ్ అయింది, ఓకే నేషనల్ వైడ్ మన రాష్ట్రంలో కూడా అంతే ఉంటుంది. అంచేత ఇది ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఒకవైపు ఏమో ఇన్కమ్ పడిపోయింది, రెండు వైపు ఏమో ఇన్ఫ్లేషన్ విపరీతమైన ధరలు పెరిగాయి, మూడో వైపు చూస్తే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఈజ్ హెవీ బర్డెన్ ఉంది ఊర్ మీద అన్నావు. ఎంచేతంటే కోవిడ్లో వచ్చినప్పుడు ఒక్కొక్క ఇంజెక్షనే 1000 రూపాయలు, అదేవిధంగా హాస్పిటల్ చేస్తే 1000 రూపాయలు, అదేవిధంగా మీరు కనీసం ప్యాకేజ్ ఇవ్వలేదు కోవిడ్ సందర్భంగా. ఈవెన్ కెనడా ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు, మిగతా రాష్ట్రాలు అక్కడక్కడ ప్యాకేజ్ ఇచ్చారు కొన్ని రాష్ట్రాలు. మీరు ఎందుకు ప్యాకేజ్ ఇవ్వలేకపోయారు కోవిడ్ సందర్భంలో పేదవాళ్ళకి? పేదవాళ్ళకి ఎందుకు ఉచితంగా వైద్యం చేయించలేకపోయారు? మీరు ప్రైవేట్ హాస్పిటల్ గురించి మాట్లాడారు కదా, అదే ప్రైవేట్ హాస్పిటల్ డైరెక్షన్ ఇచ్చి మీరు పేదవాళ్ళందరికీ కూడా అదేవిధంగా వైట్ కార్డ్ హోల్డర్స్ అందరికీ ఉచితంగా వైద్యం చేయవచ్చు, కోవిడ్ వైద్యం అని చెప్పొచ్చు కదా. మీరు అది చెప్పకుండా మీరు ఒక లెటర్ రాస్తారు మొత్తం ప్రైవేట్ హాస్పిటల్కి ఏం సప్లై చేయట్లేదు. అంటే మీ ఉద్దేశం అంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు వాళ్ళకి హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి హెల్త్ సర్వీసెస్ ఉండవు, ప్రైవేట్ హాస్పిటల్లో కూడా హెల్త్ సర్వీసెస్ ఉండవు. ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏంటంటే నష్టపోయింది ఎవరంటే పేదవాళ్ళు నష్టపోయారు ఒకవైపు, అదేవిధంగా హై టాక్సేషన్ ఎంత లేదు, దాదాపు 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు ఈ ట్యాక్సెస్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ప్రైసెస్ కానీ పెరిగినటువంటి వాస్తవం అవునా కాదా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పెరిగాయి, మరొకవైపు ఏమో ట్యాక్సెస్ పెంచారు, మరొకవైపు ఏమో ఇన్ఫ్లేషన్ పెరిగింది, ప్రైసెస్ రైజ్ పెరిగింది, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పోయింది, హెల్త్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అదేవిధంగా మీరు చూస్తే ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి సేవింగ్స్ పోయాయి, సేవింగ్స్ ఇంతకుముందు సేవ్ చేసుకునేటువంటి అమౌంట్ కూడా పోయింది, మొత్తం అంతా కూడా ఫ్యామిలీని నడపడానికి హ్యాండ్ టు మౌత్ అప్పులు చేసి నడిపే విధంగా పరిస్థితిగా చిన్న చిన్న కుటుంబాలకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు, వాళ్ళు జిఎస్టీలో మెయిన్ లైన్లో కూడా రాదు. అంచేత ఇటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ వెల్ఫేర్కి సంబంధించినంత వరకు కూడా పేదవాళ్ళ యొక్క దుస్థితి ఈ విధంగా ఉంటే దీంట్లో ఉన్నవాళ్ళు ఎవరండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్, అదేవిధంగా ఇకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, వీళ్ళకి ఇంత నష్టం చేసి నువ్వు మేమేదో ఇంత 90,000 కోట్ల పైచీలకు ఇచ్చామంటే నీ అవుట్కమ్ ఏమి రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అనేది ప్రధానమైన ప్రశ్న. అంచేత ఎంత ఖర్చు పెట్టావు అనేటువంటిది ఒప్పించండి. నీ ఖర్చు పెట్టిన నువ్వు చెప్పిన దాంట్లో అసత్యాలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే 2 సంవత్సరాలకి 95,000 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి 40,000 కోట్ల చల్లడం ఉంటుంది. ఆ విధంగా చూసినప్పుడు కూడా అది చూసినా పాత బడ్జెట్లతో చూస్తే తక్కువ అయింది. అది అట్లా ఉంచండి, దాని జోలికి పోదు, తర్వాత మాట్లాడుతాం. ఉంది ఈ ఇంత ఇన్ని అన్యాయాలు, ఇన్ని తప్పుడు కార్యక్రమాలు జరిగిన తర్వాత, పేదరికం తగ్గిపోయిన తర్వాత, అసమానతలు పెరిగిన తర్వాత, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయిన తర్వాత, సేవింగ్స్ తగ్గిపోయిన తర్వాత, అదేవిధంగా వీళ్ళ మీద ట్యాక్సెస్ వేసిన తర్వాత, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ వేసిన తర్వాత, హెల్త్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరిగితే మీరు ఏ విధంగా పేదవాళ్ళని ఆదుకున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అదేవిధంగా ఈనాడు క్యాపిటల్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, సరే జిఎస్టీ పెట్టి -2.58 పడిపోయింది. ఇంకా డబుల్ డిజిట్ ఉండేది, ఇప్పుడు నెగిటివ్ గ్రోత్లోకి వచ్చాం. ఈ నెగిటివ్ గ్రోత్ 2.58 డబుల్ డిజిట్ నుంచి జిఎస్టీపి -2.58 అంటే నెగిటివ్ గ్రోత్లోకి వచ్చాం. ఎక్కడ డబుల్ డిజిట్, ఎక్కడ మన నెగిటివ్? ఈ 2 సంవత్సరాల్లో చూస్తే మనం ఈ సంవత్సరం 2020-21 చూస్తే నెగిటివ్ గ్రోత్లోకి వచ్చేసింది -2.58 జిఎస్టీపి. అంటే నీ జిఎస్టీపీలో ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ సబ్జెక్ట్ చేద్దాం. ఆ జిఎస్టీపీలో ఇండస్ట్రీ గ్రోత్ లేదు, అదేవిధంగా సర్వీసెస్ గ్రోత్ లేదు. ఈ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ చూస్తే అగ్రికల్చర్ సంబంధించిన వరకు కూడా -3.2+ అంత తగ్గిపోయింది, అక్కడ కూడా నెగిటివ్ గ్రోత్ వచ్చేసింది. అందుకనే మొన్న కూడా చెప్పాను, ఈ నెగిటివ్ గ్రోత్ ఫుడ్ ప్రొడక్షన్లో వస్తే, అదేవిధంగా పాజిటివ్ గ్రోత్ పాపులేషన్లో ఉంటే, ఈ పాజిటివ్ గ్రోత్ ఈ రెండు ఉంటే, రెండు కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మీకు భవిష్యత్తులో ఫుడ్ సెక్యూరిటీ కూడా ప్రాబ్లం వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ పెరుగుతూ ఫుడ్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ కానీ తగ్గిపోతూ ఉంటే మీకు న్యాచురల్గా ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం కూడా వస్తుంది. దాని గురించి కూడా ఈ ప్రభుత్వం ఏమీ అడ్రస్ చేయలేదు, దాని గురించి కూడా క్లియర్గా చెప్పాలి. అంచేతే రెండవది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సారీ సిపిఐ అంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే మీకు డబుల్ డిజిట్ నుంచి 1.03% వచ్చింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పిసిఐ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ డబుల్ డిజిట్లో నడిస్తే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వం 2020-21 వచ్చేటప్పటికి అదేవిధంగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. ఈ సంవత్సరం వచ్చేటప్పటికి 1.03, ఇవన్నీ బడ్జెట్లో పెట్టినటువంటి ఫిగర్సే. 1.03 అంటే ఎక్కడ డబుల్ డిజిట్, ఎక్కడ 1.03,
అంటే ఆల్మోస్ట్ నెగిటివ్. ఇవన్నీ కూడా రఫ్ ప్రొజెక్షన్ చేశారు వీళ్ళు. ఏం చేద్దంటే పేపర్లో చూపించడానికి, బడ్జెట్ లో చూపించడానికి ప్రొజెక్షన్ చేశారు తప్ప, రేపు యాక్చువల్ అసెస్మెంట్ సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేటప్పటికి ఇంకా ఎంత మిగులుతుందో మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. అదొకటి. అంచేత పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పడిపోయింది, పెర్ క్యాపిటల్ డెట్ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా ఇందాక నేను చెప్పినవన్నీ కూడా విపరీతంగా ఉన్నప్పుడు ఎట్లా పేదవాళ్ళకి నువ్వు సహాయం చేశావు, పేదరికం ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గలేదు, ఇన్ఈక్వాలిటీస్ ఎందుకు తగ్గలేదు, అసమానత ఎందుకు తగ్గలేదు, వీటిలన్నింటికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక్క ముఖ్యమంత్రి మీదే ఉందనేది కూడా ఈ సందర్భం ఏం చేద్దాం. బికాజ్ హీ హాజ్ రిలీజ్ ద బుక్. అదేవిధంగా చూస్తే మనకి అవుట్ స్టాండింగ్ డెట్ చాలా గొప్పగా, మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా చాలా గొప్పగా చెప్తారు మేము ఏదో అప్పులు చేస్తున్నాం అప్పులు. వాట్ ఈస్ యువర్ పొజిషన్ టుడే? ఐఎమ్ ఆస్కింగ్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలుపుకొని దాదాపు 1 లక్ష పైన ఉంది బడ్జెట్ బారోయింగ్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కలుపుకొని ఈ రోజు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ డెట్ అంటే మొన్న బడ్జెట్ పెట్టి 2021-22 బడ్జెట్ లో చూస్తే అవన్నీ క్యాల్కులేట్ చేస్తే అంటే వీళ్ళు ఊరికే మార్కెట్ బారోయింగ్స్ పెట్టారు 50,000 కోట్లు చెల్లడానికి. కానీ అంతా చూస్తే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చూస్తే మీకు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎఫ్ఆర్బిఎం బేస్ చేసుకుని యాక్ట్ బేస్ చేసుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఒక పేజీలో చూడండి మీకు ఆ డెట్ సంబంధించిన బారోయింగ్ సంబంధించిన వరకు ఉంటుంది. దాదాపు 100,000 కోట్ల దగ్గర దగ్గర ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పైన అంటే గ్యారంటీస్ ఇచ్చారు. అంటే గ్యారంటీస్ ఎంత ఇచ్చారో అంత అప్పులు తెచ్చారని లేదు కార్పొరేట్ కార్పొరేట్ నుంచి. ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తే అవుట్ స్టాండింగ్ డెట్ అంటే ఎంతంటే 447,000 కోట్లు రూపాయలు. ఇజ్ ఇట్ ఏ స్మాల్ అమౌంట్? ఐఎమ్ ఆస్కింగ్. 447,000 కోట్లు రూపాయలు అంటే ఇది నేను ఆ రోజున ఎస్టిమేట్ చేసి ఒకసారి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాను. 448,000 కోట్లు దగ్గర 400,000 కోట్లు దాటిపోతుంది అవుట్ స్టాండింగ్ డెట్. అదేవిధంగా ఈ రోజు 447,000 కోట్లు ఉంది. మీకు 2024 వచ్చేటప్పటికి 600,000 కోట్ల పైన దాటుతుంది. అంటే దాదాపు 6-8 ఎంత ఉంటుందో ఎవరు చెప్పలేరంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంత బారో చేస్తారో. ఈ ఈ ట్రెండ్ ప్రకారంగా చూస్తే ఇంచుమించు ప్రతి సంవత్సరం కూడా 150,000-160,000 కోట్లు బారో చేసే పరిస్థితి కనపడుతుంది. ఇంచేత రెవెన్యూస్ పడిపోతున్నాయి. రెవెన్యూస్ వీళ్ళు ఏం చేయడం లేదు. ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ అనేది వీళ్ళకి అర్థమే కాదు. వీళ్ళకి ఫిస్కల్ కన్సాలిడేషన్ రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం కావడం లేదు, ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం కావడం డెట్ జిఎస్టిపి రేషియో అంటే అర్థం కావడం లేదు. ఈ రోజున డెట్ జిఎస్టిపి రేషియో చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 28% హైయెస్ట్, అంటే వీళ్ళ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అయ్యడం. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 36 పాయింట్ అంటే ఈ సంవత్సరానికి 36.46 బై 2021 అంటే 8% పెరిగినట్టు, 8+ పెరిగింది డెట్ జిఎస్టిపి రేషియో. ఇదే కాకుండా డెట్ సర్వీసింగ్ పరిస్థితి మీకు బడ్జెట్ ఎప్పుడు కూడా లాస్ట్ టైమ్ బిఫోర్ లాస్ట్ టైం చూస్తే 2,24,000 పై చెల్లి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చూస్తే 2,29,000 బడ్జెట్ ఈ సంవత్సరం 2,29,000 ఈ సంవత్సరం బడ్జెట్ ప్రపోజ్ చేశారు. మా ఉంటే ఇంకో 2% 3% పెరుగుతుంది ఇంక్రిమెంటల్గా పెరిగితే ఆ దగ్గర దగ్గర ఇంచుమించు 2,30,000-35,000 అట్లాగ అవుతుంది. అయితే బడ్జెట్ ఇంక్రీజ్ మాత్రం 2% 3% అవుతూ ఉంటే ఈ డెట్ సర్వీసింగ్ మాత్రం 100% ఇంక్రీజ్ ఉంది. ఈ డెట్ సర్వీసింగ్ లో 2 ఉంటాయి, ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్స్, రెండోదేమో ప్రిన్సిపల్ అమౌంట్ పేమెంట్ డెట్ రీపేమెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్ వేరు, డెట్ రీపేమెంట్. ఈ రెండు కలిపితే ఇంచుమించు ఈ 100,000 భవిష్యత్తులో అవుట్ స్టాండింగ్ డెట్ మీద క్యాల్కులేట్ చేస్తే 100,000 కోట్ల పైన వీళ్ళు ప్రతి నెల ప్రతి సంవత్సరం పే చేయవలసి వస్తుంది. పే చేసినప్పుడు వీళ్ళ బడ్జెట్ ఎంత ఉంటుంది? 3 లాక్స్ లోపే ఉంటుంది. 1 లాక్ 2 లాక్ పైచీలకు ఉంటుంది. 3 లాక్ లోపు ఉన్నప్పుడు 1 లాక్ పోతే ఇంక మిగిలేదు ఎంత? మిగిలే దాంట్లో రఫ్గా చూద్దాం 2,40,000 అనుకోండి నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అంటే 1 లాక్ పోతే ఇంకా 1,40,000. 1,40,000 మీరు కంప్లీట్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్ కానీ పెన్షన్స్ కానీ ఇటువంటి కంప్లీట్ ఎక్స్పెండిచర్ వీ కాన్ టచ్ దట్ ఏరియా కంప్లీట్ ఎక్స్పెన్సెస్ 70,000 కోట్లు ఉంటుంది. అది అంటే 62%-70% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్లో కంప్లీట్ ఎక్స్పెండిచర్ వెళ్ళిపోతుంది. పోతే ఎంత మిగులుతుంది? 1,40,000 మన పోతే ఇంకా మిగిలేదే ఉంది. వీళ్ళకి మిగిలేది ఇంచుమించు
వేల మీద మిగులుతుంది. వేల మీద మిగిలితే వెల్ఫేర్ ఎక్కడ చేస్తారు? వెల్ఫేర్ మా మీద నవరత్నాలు అంటున్నారు కదా, ఏదో కనీక వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం కొద్ది చేసినా ఇంకా వేర్ ఇస్ ద మనీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ యూ అనలైజ్ క్రిటికల్లీ, వేర్ ఇస్ ద మనీ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండింగ్ ఇన్ ఫ్యూచర్. అందుకని నేను మొన్న కూడా చెప్పింది, వీళ్ళు జీరో డెవలప్మెంట్ చూపిస్తున్నారు ఇప్పుడు కూడా, భవిష్యత్తులో కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అప్పులు పెరుగుతాయి, డెవలప్మెంట్ జీరో, అదేవిధంగా వెల్ఫేర్ కూడా చాలా కష్టం అని చెప్పి ఇంకా క్రిటికల్ స్టేజ్లోకి క్రిటికల్లీ వీఆర్ ఎంటరింగ్ టు ద కేయాస్ ఇన్ ద స్టేట్. అన్నప్పుడు ఎవరు నష్టపోతారంటే రిచ్ పీపుల్ ఎవరు నష్టపోరండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కాకపోతే ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాడు. ఇక్కడ ఇది ఇప్పుడు మేము మా టైంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ నథింగ్ బట్ డెస్టినేషన్ ఫర్ క్రిమినాలిటీ, డెస్టినేషన్ ఫర్ అట్రాసిటీస్, అట్రాసిటీస్ డెస్టినేషన్గా ఉంది తప్ప ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా ఈనాడు ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పడంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అంచేత వీటికి సమాధానం చెప్పాలి. అంచేత రేపు ఎట్లా వస్తాయి, ఇప్పుడు రెవెన్యూస్ పడిపోతున్నాయి అని మీరే అంటున్నారు కదా, వీళ్ళు చెప్పినంత ఇదిగా ఏం రెవెన్యూస్ పడలేదు, ఎందుకంటే రఫ్గా చెప్పేస్తారు రెవెన్యూస్. ఎంచేతంటే వీళ్ళకి రెవెన్యూస్ 10 రూపాయలు పడితే వీళ్ళు బడ్జెట్ బారోయింగ్స్ కానీ లేకపోతే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కానీ 30 రూపాయలు చేస్తున్నారు, అంటే 10 రూపీస్ లాస్ వస్తే వీళ్ళు కాంపెన్సేషన్ అనే పద్ధతిలో 30 రూపాయలు అప్పు చేస్తున్నారు. అంటే ఎక్కడ డెఫిసిట్ వచ్చిందో దాన్ని పోడ్చడానికి వీళ్ళు 30 రూపాయలు తెచ్చినప్పుడు వీళ్ళకి డెఫిసిట్ ఎక్కడ ఉంది ఫైనాన్సెస్లో? అప్పో ఏదో రూపంగా డబ్బులు వస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా ఫైనాన్సెస్. అంటే వాళ్ళ గ్రాంట్స్ అనేవి మీరు చూస్తే గ్రాంట్స్ అనేవి విపరీతంగా పెరిగాయి మనకు వచ్చాయి, కానీ స్టేట్ రెవెన్యూస్ తగ్గుతున్నాయి. వీళ్ళ అసమర్థత వల్ల స్టేట్ రెవెన్యూస్ సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎక్సైజ్లో మీరు బాగా ఎక్కువగా కలెక్ట్ చేసినప్పుడు, అదేవిధంగా పేదలు ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత తాగించి కలెక్ట్ చేసినప్పుడు మిగతా వాటిల్లో ఎందుకు మీరు కలెక్ట్ చేయలేకపోయారు అనేది మీరు సమాధానం చెప్పవలసినట్టు ఉంది. జిఎస్టీ ఎందుకు కలెక్షన్స్ రాలేదు? అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎందుకు కలెక్షన్స్ రాలేదు? అదేవిధంగా మీరు చూస్తే ఇంకా అదర్ రెవెన్యూస్ ఎందుకు రాలేదు? ట్రాన్స్పోర్ట్లో ఎందుకు రాలేదు? ఇవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ఎందుకు రాలేదో మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఎక్సైజ్లో ఎక్సెస్ అమౌంట్ ఎందుకు వచ్చిందో మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంచేత వీళ్ళు బారోయింగ్స్ ఎక్కువ ఈ డెట్ బారో తెచ్చి ఈనాడు రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లోకి వెళుతుంది భవిష్యత్తులో. వీళ్ళు ఆఖరికి వాళ్ళు డెట్ సర్వీసింగ్ చేయలేనిటువంటి పరిస్థితిలో ఉండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అప్పుడు ఎవరు కూడా ఆర్బీఐ కూడా ఆల్రెడీ మనం చూసాం కదా, ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము అప్పులు ఇవ్వమని చెప్పేస్తారు మీకు 2,000 కోట్లు పెడితే. అట్లాగే ఆర్బీఐ కూడా రేపు రిస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు కూడా పైసా ఇవ్వనంటే ఇవన్నీ కూడా ఎందుకు ఒకవైపు చెప్పాలి? ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి కానీ తర్వాత మాట్లాడుతుంది, ఇప్పటికే 1 అవర్ అవుతుంది. అదేవిధంగా వేజ్ అండ్ మీన్స్, గత సంవత్సరం వేజ్ అండ్ మీన్స్ 60,000 కోట్ల పైన ఖర్చు పెట్టారు, దానికి 162 కోట్ల రూపాయలు వడ్డీ కట్టారు. అదేవిధంగా 57 రోజులు ఓడి తీసుకున్నారు, 57 రోజులు ఓడి తీసుకుని 60,000 కోట్ల పైన వేజ్ అండ్ మీన్స్ ఉపయోగించి, అదేవిధంగా దాదాపు వీళ్ళ బారోయింగ్ చూస్తే దాదాపు 2 లక్షల కోట్లు 160,000 70,000 కోట్లు రఫ్గా తీసుకుని ఇంత డబ్బు ఎక్కడికి పోయింది అనేటువంటి దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఎంచేతంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు అంతా ఖర్చు పెడితే 12,000 కోట్లు రూపాయలే, 2 సంవత్సరాలకు చూస్తే సంవత్సరానికి 10,000 కోట్లు చెల్లించి ఖర్చు పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టకుండా, ఎకనామిక్ సర్వీసెస్ ఖర్చు పెట్టకుండా, అదేవిధంగా వెల్ఫేర్ కూడా ఇన్ని సమస్యలు ఉంటే వెల్ఫేర్ కూడా సరి అయినటువంటి ఒకవైపు స్కీములు రద్దు చేసి డబ్బులు తీసి ఇవన్నీ ఈ మనీ అంతా ఎక్కడికి పోయింది అనేటువంటి మీరు చెప్పవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి ఉంది. అంచేత మీరు చెప్పేటువంటి అలొకేషన్స్ కానీ మీరు చెప్పేటువంటి ఎక్స్పెండిచర్ కానీ అవుట్కమ్ ఏదని చూసి ఏంటని చూస్తే అవుట్కమ్ ఇన్ ద స్టేట్ ఫర్ 2 ఇయర్స్ ఈ 0 ఆల్మోస్ట్ కంపేరింగ్ విత్ పాస్ట్ ఇయర్స్. అంచేత ఈ 0 డెవలప్మెంట్ వెల్ఫేర్ను అడ్డు పెట్టుకుని ఏదో ప్రచారాలు చేసుకోవడం తప్ప వెల్ఫేర్ కూడా సరిగ్గా లేకపోవడం, పేదరికం పెరిగింది, ఇన్ఈక్వాలిటీస్ పెరిగింది, ఇవన్నీ చూసిన తర్వాత ఈ యొక్క ఏదైతే బుక్ రిలీజ్ చేశారో ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన బుక్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైస్. ఏదో డిపెండ్ చేసుకోవడానికి చేయలేని దాన్ని డిపెండ్ చేసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఫ్యాక్చువల్ పొజిషన్ బేస్ చేసుకుని ఆ బుక్ లేదనేది నా యొక్క అభిప్రాయం. అంచేత భవిష్యత్తులో డెట్ ట్రాప్లోకి వెళ్తున్నాం,
ఆ డెట్ ట్రాప్ లోకి వెళ్ళడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే తెలుసా? ఈ సంవత్సరం ఫిస్కల్ కన్సాలిడేషన్ గురించి మాట్లాడారు, గత సంవత్సరం మాట్లాడారు ఫిస్కల్ ఆర్డీ తగ్గించడం కానీ ఎఫ్డీ తగ్గించడం కానీ లేకపోతే మిగతా ఈ ఇంట్రెస్ట్ పేమెంట్ తగ్గించుకోవడం కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మీరు ఏమైనా మాట్లాడారో మాట్లాడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఎంతసేపు ఏం మాట్లాడుతున్నారంటే నా 16 షీట్లు అదేవిధంగా నా 43,000 కోట్ల రూపాయలు ఈ రీతిలోనే మీరు ఉన్నారు. మీరు ఈ వాంటెడ్ టు బెయిల్ అవుట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ చార్జెస్ అనేటువంటిది దాని ప్రయత్నంతో ఉన్నారు తప్ప గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో. యాక్చువల్ రాష్ట్రాన్ని బాగు చేయాలి, రాష్ట్ర ప్రజల యొక్క సుఖజీవనాన్ని అందించాలనేటువంటి ప్రయత్నం లేనటువంటి ఈ ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి బుక్ ఒక అసత్యాల ఒక కూటమి తప్ప మరొకటి కాదనేటువంటి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అడిగేది ఉంటే అడగండి. రమేష్ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి. సార్ 2 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనపై మీ అభిప్రాయం చెప్పారు. కేంద్రంలో కూడా 2 ఏళ్ల పాలన ముగిసింది సార్, మోడీ పాలన ఎలా ఉంది? జాతీయ స్థాయిలో దీనిపై పాలన మీద మీ కామెంట్ ఏంటి? 100 రూపాయలు పెట్రోల్ అయితే రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా ప్రశ్నించలేని ఒక పరిస్థితిలో ఉండిపోయాయని ఒక ప్రధాన విమర్శ వస్తా ఉంది, దానిపై మీరు ఏమంటారు? ఓకే రమేష్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి భారం పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ భారం ఎవరు భరాయిస్తున్నారు? మనమే భరాయిస్తున్నాం కదా, ప్రజలే భరాయిస్తున్నారు కదా. అటువంటిప్పుడు కొన్ని రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాయి ఆ భారం అంతా కూడా. ఏదైతే అడిషనల్గా భారం మోపడుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని భరాయించాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భరాయించరు? నేను ఏదో పేదవాళ్ళకి చాలా చేస్తున్నాను, మధ్యతరగతి కుటుంబాలకి చాలా చేస్తున్నప్పుడు ఆ పడినటువంటి ఎక్సెస్ భారాన్ని ప్రభుత్వం ఎందుకు భరాయించదు? ఎందుకు భరాయించలేరు? అప్పులు ఎందుకు తెచ్చారు మీరు? అంచేత మీరు భరాయించలేకపోవడం మీ అసమర్థత. అంచేత అటువంటి సందర్భాల్లో కేంద్రంతో మాట్లాడుకొని కేంద్రంతో మాట్లాడే ఎప్పుడన్నా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క పెట్రోల్ ప్రైసెస్ కానీ డీజిల్ ప్రైసెస్ కానీ? ఈజ్ ద మ్యాన్ హూ హ్యాస్ టు స్పీక్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబౌట్ ఆల్ దీస్ ట్యాక్సెస్ హైక్. అంతేగాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎవరినో పవర్? బట్ మేము మాట్లాడగలిగింది ఏంటి? వీ డిమాండ్ దట్ స్టేట్ గవర్నమెంట్ షుడ్ బేర్ దట్ కాస్ట్ ఆఫ్ ఎస్కలేషన్ ఆఫ్ ట్యాక్సెస్ అండర్ పెట్రోలియం డీజిల్. అది మేము అడుగుతాం. అంతేకాదు ఇదో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం చేసింది అంటే కేంద్ర ప్రభుత్వం అని అడిగితే ఇంటర్నేషనల్ మార్కెట్లో అట్లా పెరిగింది అంటారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి ఇక్కడ రేట్లు పెరిగాయి అంటున్నారు. అది ఆ రోజున కూడా మేము గవర్నమెంట్లో ఉన్న చెప్తాం, క్రూడ్ ఆయిల్ ఏదైతే పెరిగిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం భరాయించుకోవాలి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ భరాయించే స్టేట్ గవర్నమెంట్ రిలీఫ్ ఇస్తాం అనేది ఆ రోజు చెప్పాం. ఈ రోజు కూడా అంతే. ఎందుకు ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంతా మాట్లాడలేదు ధరలు, పెట్రోల్ ధరలు ఎంత పెరిగింది, ఎందుకు అవన్నీ కూడా ఇక్కడ ప్రజల మీద వేసాం? ఓకే నువ్వు చెప్తే నీ ఇంట్రెస్ట్ వేరే ఉంది కేంద్ర ప్రభుత్వం తోటి, ఇంట్రెస్ట్ వేరే ఉన్నప్పుడు మరి ఇక్కడ ప్రజల మీద భారం పడకుండా ఆ పోర్షన్ కూడా మీరే భరాయించవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వం. ఇవి కొన్ని రాష్ట్రాలు భరాయిస్తున్నాయి, లాస్ట్ టైం మేము కూడా ప్రపోజల్ చేసాం అదొకటి. రెండోది వచ్చేటప్పటికి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినప్పుడు పెంచుతుండ తప్ప తగ్గేటప్పుడు తగ్గించలేదు. అంచేత మేము ఆ డిమాండ్ కూడా చేసాం, అప్పుడు తగ్గించేటప్పుడు కూడా తగ్గించాలని, అది కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. కానీ ఇక్కడ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్, వీ మే క్రిటిసైజ్ ఆర్ వీ మే నాట్ క్రిటిసైజ్, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో నువ్వు సీట్లో ఉన్నావు, సీట్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం హైకోర్టు అనుమతి దాన్నే స్ట్రెస్ చేస్తాం సార్. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఈ ఆర్థిక భారాన్ని అంటే పెట్రోల్ ధరలను, పెరిగిన పెట్రోల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరంగా చాలా ఇబ్బందుల్లో ఉంది, ఇది భరించే పరిస్థితి ఉందంటారా? అంటే చంద్రశేఖర్ చాలా రోజుల తర్వాత కనపడ్డాడు సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థితిలో ఉండటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా వచ్చినటువంటి రెవెన్యూస్ ను సక్రమంగా ఖర్చు పెట్టుకుంది, అదేవిధంగా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తో చేస్తే ఇక్కడ వెరీ క్రిటికల్ పాయింట్. ఏంటంటే అసెట్ క్రియేషన్ ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటే, అదేవిధంగా ఎకనామిక్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ ఉంటే, క్రియేటివిటీ ఉంటే, అదేవిధంగా ప్రజల యొక్క ఆదాయాలు పెరుగుతాయి, రాష్ట్ర యొక్క ఆదాయం పెరుగుతుంది. ప్రజల ఆదాయం పెరిగినప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు, రాష్ట్ర ఆదాయం పెరిగినప్పుడు రెవెన్యూస్ పెరుగుతాయి. మళ్ళీ రెవెన్యూస్ రావాలంటే అంచేత జిఎస్టిపి ఎందుకు జిఎస్టిపి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, జీడిపి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు? అది పెరిగితే రెవెన్యూస్ పెరుగుతాయి, రెవెన్యూస్ పెరిగితే
కొన్ని సమస్యలు పరిష్కారం చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు, రెవెన్యూ పెంచుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. జిఎస్టీపీ ఎందుకు పడిపోయిందండి? డబుల్ డిజిట్ ఉండేది టీ టైంలో. నేను చెప్పేది మామూలుగా కాన్స్టెంట్ ప్రైస్ కాదు, వాళ్ళు చెప్తున్నట్టుండి కరెంట్ ప్రైస్ వస్తున్నట్టే చెప్తున్నాను. డబుల్ డిజిట్ ఉండేది, ఈ సింగిల్ నెగిటివ్ ట్రెండ్ లో కిందకు వచ్చింది. అదే విధంగా పెర్క్యాపిట ఇన్కమ్ పిసిఏలో చూస్తే డబుల్ డిజిట్ ఉండేది, ఇక్కడ 1.03% ఎందుకు వచ్చింది? వీళ్ళు చేసినటువంటి అశ్రద్ధ వల్ల. నేను ఒక సందర్భంలో అడిగితే అసలు ఓకే జిఎస్టీ ఎకనామిక్ గ్రోత్ ఇదంతా మనకు అనవసరం అనే ట్రీట్లో ముఖ్యమంత్రి మాట్లాడితే కింద ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారు? ఈ రోజున మీరు చూస్తే గ్రామాల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్, ఒకవైపు మైగ్రేటెడ్ లేబర్ వచ్చేసారు, మరొకవైపు పనులు లేవు, మరొకవైపు ఇది చూస్తే ఏదైనా కాస్త కోస్త ఉంటే ఏదైతే ఉంది మన ఎన్ఆర్ఈజీఎస్ తప్ప ఇంక వేరే పనులు లేవు, అది కూడా రోజు రోజు గంటల తరపుడు పనిచేసేది. అంచేతే వీళ్ళు ఏమీ పని క్రియేట్ చేయకుండా, అదేవిధంగా వీళ్ళు వాళ్ళకి ఆదాయాలు వచ్చే విధంగా చేయకుండా ఉంది. వెల్త్ క్రియేషన్ లేకపోతే మీకు భవిష్యత్తులో వెల్త్ ఆఫ్ ది స్టేట్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? వెల్త్ ఆఫ్ ది స్టేట్ ఇంప్రూవ్ కానప్పుడు మీకు ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు, ఒకే ట్యాక్సెస్ పెరిగినప్పుడు, ట్యాక్సెస్ పెంచారు కదా వెళ్ళి దాదాపు 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పెంచారు కదా, ఇవన్నీ పెంచవలసిన అవసరం ఏముంది? వీళ్ళు ఏం చేద్దంటే ఆదాయం తగ్గిపోయింది పెంచాలంటున్నారు, ఒకవైపు అప్పులు చేస్తున్నారు, అప్పులు చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవంటే ఎట్లా దొరుకుతుంది? డబ్బులు లేక చేసామంటే అంచేత ఒక్క 1,000 కోట్లో లేకపోతే 500 కోట్లో ఎంతో ఉంటే ఆ పెట్రోలియం దాని వల్ల అవి పే చేయలేకపోయినా ఉంటే దానికి ఒక స్టాఫ్ చెప్తున్నారు తప్ప వీళ్ళు చేయాలనుకున్నప్పుడు ఏదైతే ఈ ఎన్ని రకాలైనటువంటి అప్పులు ఇవన్నీ చేశారు, ఆ డబ్బంతా ఎక్కడ పోయిందని అడుగుతుంది. దానికి సమాధానం చెప్పాలి. 2,000 కోట్ల రూపాయలు తక్కువ కాదు కదా, 2,00,000 కోట్ల బడ్జెట్ అయితే 2,24,000 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ బడ్జెట్ అయితే అంటే 2020 మేము అప్పు తెచ్చిన దాంట్లో 1,00,000 కోట్ల పైన ఉంది. అదేవిధంగా రెవెన్యూస్ పడిపోవడానికి ఎవరు కారణం? వీళ్ళే కారణం. రెవెన్యూస్ ఎందుకు రావు? మా టైంలో రెవెన్యూస్ బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటే ఒకే షార్ట్ ఫాల్ అనేది 5%, 10% ఎవరీ ఇయర్ ఉంటుంది, దాంట్లో నేను తప్పు పట్టుకోలేదు. కానీ వీళ్ళు షార్ట్ ఫాల్ అదే ఎక్సైజ్ లో ఎందుకు ఎంత పెరిగింది? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు వీళ్ళు ఆ 15th ఫైనాన్స్ కమిషన్ తోటి ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు వాళ్ళు 1% తగ్గించేస్తారు, 42% స్టేట్స్ ఉండేది, 41% తగ్గితే మనకి దాదాపు 16,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు డెబ్బై మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి దీన్ని కాంపెన్సేట్ చేయాలి, అదేవిధంగా జిఎస్టీలో కాంపెన్సేట్ ఫండ్ వస్తుంది, దాని గురించి ఎప్పుడైనా మాట్లాడడం వాళ్ళ మంత్రి ఏదో నమ్మకం మాట్లాడడం కానీ వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కదా వాళ్ళు ఏదో ఇస్తారు. అదేవిధంగా 8,000 కోట్ల రూపాయలు కోవిడ్కి ఇచ్చారు వాళ్ళు, దానికి లెక్కలేమి? అంతేది ఈ డబ్బంతా ఎక్కడ పోయింది? ఈ డబ్బంతా పెట్టుకుని నేను ట్యాక్స్లు వేస్తా ఉంటే మీరు బరాయించండి, ప్రజలు బరాయించండి, నా జాలీ లైఫ్ లగ్జరీ లైఫ్ నేను చేస్తా అని చెప్పిన రీతిలో. అందుకని నేను నీరవ్ తట్టు పోంచాను, మొన్న కూడా నీరవ్ ఉండే కంపారిజన్ కూడా చెప్పాను. అంచేత రాష్ట్రం తగలబడిపోతూ ఉంటే, ఆర్థికంగా తగలబడిపోతూ ఉంటే, అదేవిధంగా వ్యక్తిగతంగా తగలబడిపోతూ ఉంటే, రాష్ట్రం జబ్బులతో తగలబడిపోతూ ఉంటే, ఆరోగ్య హెల్త్ డిపార్ట్మెంట్ లేకపోతే నేను చెప్పేది ఎలా ఉందో ముఖ్యమంత్రి నాకు దామేస్తుందంటే ముందు నుయ్యి తేవండి అన్నాడు. దామేస్తా ఉంటే నుయ్యి తేవడం ఏంటండి? అంటే ఆ పద్ధతిలో ఉంటుంది తప్ప నేను సిన్సియర్గా పరిపాలించినటువంటి విధానం కాకపోవడం వల్లే ఇంత నష్టాలు వచ్చాయి కాబట్టి ఈ నష్టాలకు ఆయనే బాధ్యుడు కాబట్టి ఆయనే సమాధానం చెప్పాలనేది నా యొక్క డిమాండ్. సార్, ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వైసీపీ గవర్నమెంట్ ప్రోపు ముద్ర తెచ్చుకుంటుంది, మీరు పొలిటికల్ ఎట్లా ఫేస్ చేయగలుగుతారు దాన్ని? నేను చెప్పానండి భాగవ గారు, మొత్తం అదే చెప్పాను నేను. ప్రోపు ముద్ర వేసుకోవడానికి వీళ్ళకి సమాధానం ఏం చెప్తా ఉన్నాను? పేదరికం ఎందుకు పెరిగింది? ఓకే నువ్వు ఖర్చు పెట్టాను అన్న 95,000 కోట్ల రూపాయలు పైచేలకు 2 సంవత్సరాలు ఖర్చు పెట్టాను, పేదరికం ఎందుకు పెరిగింది? అదేవిధంగా అసమానత ఎందుకు పెరిగాయి? ఇన్కమ్ ఎందుకు తగ్గిపోయింది పేదవాళ్ళకి? ఓకే నువ్వు 10 రూపాయలు ఇస్తా అంటున్నావు, వాళ్ళకి వచ్చేటువంటి 20 రూపాయలు పోయాయి కదా, 20 రూపాయలు పోవడం 10 రూపాయలు ఇచ్చినా ఇంకా 10 రూపాయలు లాస్ కదా వాళ్ళకి. అంటే ఊరికే రఫ్గా చెప్తున్నావు, అలాగే ఇన్కమ్ పడిపోయింది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ వల్ల 1 రూపాయి ఖర్చు పెట్టేది 5 రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా వాళ్ళు పేదవాళ్ళు. ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే వేరే లేవు, హెల్త్ ఖర్చు కూడా వాళ్ళకి పెరిగింది కదా. ఇవన్నీ ఒకవైపు అదేవిధంగా ట్యాక్సెస్ వేశారు కదా మీరు, ఇవన్నీ కన్స్ట్రక్షన్ లేదు కదా, కన్స్ట్రక్షన్ లేబర్కి పని ఉంటుంది కదా, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ లేదు కదా, ఇండస్ట్రియల్ అవన్నీ తర్వాత చెప్తా జిఎస్టీపీ ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేవు కదా, జాబులు ఉన్న జాబులు పోయాయి కదా, మైగ్రేటెడ్ లేబర్కి పనులు లేవు కదా, వీళ్ళందరూ ఆదాయాలు పోయాయి కదా. మనం వెల్ఫేర్ చేస్తే
వీళ్ళ అంతరాధాయాలు పడిపోతే ఎంత పేదరికం ఎట్లా పెరిగింది, అదే విధంగా ఉస్మాన్ సర్కిల్ పెరిగితే దానికి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారు. కృష్ణ గారు తమ ప్రశ్న అడగదు ఎవరండి? నారాయణ గారు తమ ప్రశ్న అడగదు సార్. నమస్తే సార్. నమస్తే నారాయణ, చెప్పండి సార్. మీరు పెట్టిన రాజకీయ తీర్మానం మీద బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇచ్చే దాని మీద ఇటు వైసీపీ నుంచి బీజేపీ నుంచి విమర్శలు వస్తున్నాయి, మీరు దీన్ని ఎలా సమర్థించుకుంటారు? బీజేపీ కూడా మిమ్మల్ని కలవమని చెప్పారు. నారాయణ గారు లాస్ట్ మహానాడు మా రాజకీయ తీర్మానం చూస్తే ఇష్యూ బేస్డ్ సపోర్ట్, వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అంటే వాళ్ళ మేము అందుకనే ఆ లైన్ చూడండి, నేనే రాశాను, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇట్స్ పీపుల్ వీ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్, ఇష్యూ బేస్డ్ సపోర్ట్, వీ ఎక్స్టెండ్ ఇష్యూ బేస్డ్ సపోర్ట్ అని రాశాను. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ నాకు అర్థం కాలేదు. ఇంకేతంటే ఒక రాజకీయ పార్టీగా నట్టు పార్టీ అవుట్ సైడ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ పార్లమెంట్ లో అనేక బిల్లులు పాస్ అవుతుంటే అనేక రకాలైన నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయం కానీ ఆ బిల్లు కానీ ప్రజలకు అనుకూలంగా రాష్ట్రానికి దేశానికి అనుకూలంగా ఉంటే మేము సపోర్ట్ చేస్తాను. దేశానికి ప్రజలకు అనుకూలంగా లేదనుకోండి, వీ డోంట్ సపోర్ట్ ఇట్. బట్ ఈస్ రాంగ్ ఇంట్ ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్ మీ ఆర్గ్యుమెంట్. ఇష్యూ బేస్ సపోర్ట్ ఈ రోజు దాకా లాస్ట్ మహానాడులో కూడా అదే ఆ రకంగానే కాకపోతే బయటింగ్ తేడా ఉంటుంది, అదే రకంగా రాశారు. నేనే రాస్తాను ఇప్పుడు కూడా రాజకీయ తీర్మానం. ఓకే, ఎనీ డౌట్ సార్? ఇంకెవరు లేదు సార్, కన్క్లూడ్ చేయగలరు. ఓకే, ఎగ్జాక్ట్లీ 1 అవర్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమైనా ఇంటరాక్ట్ అవుతారా? రీసెంట్గా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇల్లీగల్ మనీ ఎట్లా సంపాదించాలి, 2వది పొలిటికల్ హెరాస్మెంట్ ఎట్లా చేయాలి, 3వది డిస్ట్రక్టివ్ యాక్షన్స్ అంటే రాష్ట్రాన్ని ఎలా సర్వనాశనం చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏదో విధంగా పవర్ని అధికారాన్ని భవిష్యత్తులో కూడా నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలను కూడా సప్రెస్ చేయడం కానీ అప్రెస్ చేయడం కానీ కేసులు పెట్టడం కానీ ఇటువంటివి చేస్తే ప్రతిపక్షాలు లేకుండా పోతుంది అనేటువంటి ఒక అపోహ. చరిత్రను చూస్తే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అల్టిమేట్గా విన్ చేస్తారు, దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. అంచేత ఏదైతే ఈ ఆల్మోస్ట్ 3 మెయిన్ వీళ్ళు విషెస్, ఇవి సాధించడానికి ఇల్లీగల్ మనీ సాధించడానికి అంటే కరప్షన్, అదేవిధంగా పొలిటికల్ హెరాస్మెంట్ చేయడానికి వాళ్ళు పూర్తిగా పూనుకున్నారు. ఎప్పుడూ లేదు మన రాష్ట్రంలో అయితే, ఎప్పుడూ లేదు అక్కడక్కడ మన దేశంలో బీహార్ ఇటువంటి ప్లేస్ ఉన్నప్పుడు కూడా బీహార్ని కూడా మించిపోయి ఈ రోజున జగన్ గవర్నమెంట్ చేస్తుందని చెప్పడంలో ఏదైనటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా డిస్ట్రక్టివ్ యాక్షన్స్, విధ్వంసం రాష్ట్రంలో. అంచేత మేము రిలీజ్ చేసినటువంటి బుక్లో యాజ్ అపోజిషన్ పార్టీగా విధ్వంసాలు ఏంటో చాలా డీటెయిల్గా చెప్పారు, నేను అతి దూరం బాధలుచుకోలేదు. అంచేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమైనటువంటి ధ్యేయం ఒకటే, ఏదో విధంగా పవర్ని చేతిలో పెట్టుకుని అదేవిధంగా ఆ పవర్ తోటి ప్రతిపక్షాన్ని అణిచివేసి అదేవిధంగా ప్రజల్ని మభ్యపెట్టి కాలక్షేపం చేయాలనేటువంటి తాపత్రమే కనిపిస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 చూస్తే దీనివల్ల ఇతని చర్యల వల్ల ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరగడమే కాకుండా డెవలప్మెంట్ ఆగిపోయింది, వెల్ఫేర్ కూడా ప్రజలకు ఇస్తామని చెప్పి తర్వాత సందర్భంగా చెప్తాను, వెల్ఫేర్ కూడా పేదవాళ్ళకి ఇస్తామని ఏదో చెప్తూ ఉన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. అంచేత ఇప్పుడు ఇతను చేసినటువంటి 2 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం బాగా వెనుకబడిపోవడం కాకుండా అదేవిధంగా మన ఇండియాలో ఆల్ ఇండియా స్టేట్స్లో చూస్తే మనం వెనక స్థానంలో పడిపోయాం. ఇటువంటి పరిపాలన ఇచ్చి మళ్ళీ అసత్యాలతో ఒక బుక్ పబ్లిష్ చేయడం అనేటువంటి అతని చేతగనితనానికి అట్లా అతని ఇన్నోసెన్స్కి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా నేను వెల్ఫేర్ స్కీమ్లు బాగా చేశానని బాగా నటిస్తూ ఉన్నాను.
ఒకవైపు కావాల్సినటువంటి వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం, ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ నాలుగైదు సార్లు చెప్పడం ఇవ్వడం, ఆ విధంగా ప్రభుత్వ ఖజానాను కూడా ఆ ధనాన్ని కూడా వేస్ట్ చేసేటువంటి పరిస్థితి మనకి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంచేత ఇదంతా కూడా చూస్తూ ఉంటే వాళ్ళ ప్రయారిటీస్ ఇందాక నేను చెప్పినట్టుగానే ధనం ఎట్లా ఆర్జించాలి, మేబీ ఇల్లీగల్, మేబీ బై స్కామ్స్ ఆర్ స్కాండల్స్, ఎట్లా అయినప్పుడు కూడా ధనాన్ని ఆర్జించాలనేటువంటి దాని మీద ప్రతిపక్షాలను ఎట్లాగా అణిచివేయాలనే దాని మీద ఉన్నారు. ఇది పొలిటికల్ మై కామెంట్. రెండవది వచ్చేటప్పటికి చూస్తే ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ రావడం ద్వారా యూత్కి ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అని అన్నారు. దాన్ని ఊరికే విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ ఈరోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు పట్టించుకుంటలేదు అనేది ఆలోచించినట్లయితే దానికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. ఎంచేత ముఖ్యమంత్రిగా ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద పీపుల్, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద అసెంబ్లీ, ఈజ్ రెస్పాన్సిబుల్ టు ద కౌన్సిల్. అది చెప్పవలసినటువంటి బాధ్యత అతనికి ఉన్నప్పుడు కూడా తప్పించుకుంటూ ఉన్నాడు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు అదే ఎస్సీసీ రాలేదు అనేటువంటి చాలా స్పష్టం అవుతుంది, వాళ్ళు ఇవ్వలేమనేటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నప్పుడు ఈయన దాని గురించి ఎందుకు పట్టించుకుంటాం లేదంటే సరే అందరికీ తెలిసినట్టు బికాస్ ఈ వాంట్స్ టు గెట్ బే ది క్రిమినల్ కేసెస్ నుంచి బయటికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. అందుచేత దాని గురించి ఏ విధంగానూ మాట్లాడకపోవాలి. రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఎవరో చెప్పలేదు, ఆయన చెప్పాడు, రాకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, యువతకు నష్టం జరుగుతుంది, అదేవిధంగా మనకి తీరినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా పోతాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ రాకుండా పోవడం వల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతుందని ఆయన చెప్పాడు. ఆయన మాటలు ఆయనకే అప్పచెప్తూ ఉంది. ఎందుకు మరి ఇవి ఆగిపోయినప్పుడు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందిందని మీరు బుక్లో చెప్తారు? ఈనాడు ఎస్సీసీ వస్తేనే ఇవన్నీ జరుగుతాయి అనుకున్నప్పుడు, ఎస్సీసీ రానప్పుడు మీరు బుక్లో చాలా అభివృద్ధి జరిగింది, చాలా ఉద్యోగాలు మేము సృష్టించాం, చాలా వెల్ఫేర్ కార్యక్రమాలు చెప్పాం, చాలా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని ఎట్లా చెప్పగలరు? దానికి సరి అయినటువంటి సమాధానం మీరు చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ చెప్పడంలో కూడా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏం చేద్దంటే ఎస్సీఎస్ గురించి మాట్లాడడమే ఫెయిల్ అయ్యారు, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అడగడంలో కూడా ఫెయిల్ అయ్యారు, అడగడం కూడా మానేశారు, దాని ఇంపార్టెన్స్ కూడా ప్రక్కన పెట్టేశారు. ఆ సందర్భంలో ఇతనికి ఏ విధంగా దీనికి అభివృద్ధి జరిగిందని అతను బుక్లో పెట్టుకుంటాడు. దట్స్ వై ఐ సే దట్ ఈస్ ఫుల్ ఆఫ్ లైస్. రెండవది వచ్చేటప్పుడు మనం చూస్తే ఈ యొక్క ఎకనామిక్ సర్వీసెస్, ఇది నేను మాట్లాడతాను తర్వాత. ఎంచేత డెవలప్మెంట్ బడ్జెట్ అలొకేషన్స్ సంబంధించినది ఒక ఇష్యూ మాట్లాడతాం. దాని ముందు చూస్తే అతని పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందంటే బాగుందని చెప్పుకుంటున్నాడు. దేంట్లో బాగుంది? నువ్వు లెజిస్లేటివ్ ప్రాసెస్ కానీ లెజిస్లేచర్ కానీ నువ్వు శాసనసభలు కానీ చట్టసభలు కానీ గౌరవించావా? చట్టసభలు చేసినటువంటి లాస్ని గౌరవించావా? ఆ చట్టాలకు ఒబే అయ్యి నువ్వు పరిపాలన చేస్తున్నావా? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంచేతంటే ఇది మన లీగల్ ప్రాసెస్ అంతా కూడా మనం చూస్తే ఈవెన్ బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టలేదు. ప్రవేశపెట్టకుండా ఆర్డినెన్స్లు, రెండు ఆర్డినెన్స్ తెచ్చుకున్నాం. సరే మొదటి ఆర్డినెన్స్ అంటే ఏదో రీజన్ చెప్పొచ్చు, కానీ భారతదేశంలో ఎక్కడా కూడా, భారతదేశమే కాదు నాకు తెలుసున్నంత కూడా, ఏ దేశాల్లో కూడా ఆర్డినెన్సుల ద్వారా బడ్జెట్లు పెట్టడానికి వీలు లేదు, పెట్టరు కూడా. ఓన్లీ ఎక్సెప్షనల్ కేసు. మొన్న ఏంటి మీకు ఏమే ఎక్సెప్షన్ కేసు? ఎందుకు ఆర్డినెన్స్, సెకండ్ ఆర్డినెన్స్ పెట్టారు ఓటన్ అకౌంట్కి? దానికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం. ఇస్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సంబంధ అసెంబ్లీ టు పాస్ బడ్జెట్? దానికి సమాధానం లేదు. అది కూడా మేము ఏదో బడ్జెట్ పాస్ చేసుకున్నాం అన్న లైన్లో ఒక ఆర్డినెన్స్ ఇచ్చారు. దీనికి కూడా గవర్నర్ గారు ఒత్తాస పలకడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా గవర్నర్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఇటువంటి చెక్ చేసి సంతకాలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఒక శాసనసభని అదేవిధంగా కౌన్సిల్ ని బైపాస్ చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీరు ఆర్డినెన్స్ పాస్ చేసుకుని బడ్జెట్ పాస్ చేసుకున్నారు. పోనీ తర్వాత చర్చ జరిగిందా అంటే తర్వాత మొన్న జరిగినటువంటి సభలో చర్చ కూడా జరగలేదు. ఒక రోజున మొత్తం అన్ని కూడా గవర్నమెంట్ సెంటర్స్ బడ్జెట్ వితౌట్ ఎనీ ప్రాపర్ డిస్కషన్, నాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అపోజిషన్, మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి విధంగా పాస్ చేసుకున్నారంటే
హౌ యు ఫాలో ది లీగల్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్, దేనికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఫెయిల్యూర్, రెండో ఫెయిల్యూర్. అదేవిధంగా మూడోది చూస్తే నెగిటివ్ క్యాంపెయిన్ అగ్రెస్ట్ జ్యుడిషియల్, ఈ మొత్తం సిజేఐకి లెటర్ రాయడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు జ్యుడిషియరీని కానీ, సుప్రీంకోర్టు జ్యుడిషియరీలో కానీ, లోయర్ కోర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా రాంగ్ నోషన్ వచ్చే విధంగా ఒక బెయిల్ మీద ఉన్నటువంటి ఒక అక్యూజ్డ్